ఐదుగురు చాలా అదృష్టవంతులు బయటపడ్డారు. దాంట్లో ఒక కథను అయితే బెంగళూరు నుంచి అంటా ఉన్నాడు, నేను ట్రై చేశానన్నా మనం తీసుకురావాలని చాలా మందిని నాకు కూడా చేతులు కాలిపోయినాయి. స్ఫూర్తి స్పందన నేను కాపాడాలి నాకు ఆలోచనలో ఉన్నాడు. నేను చేయలేకపోయాను, కనీసం ఇద్దరు బయటికి తీసుకొచ్చాను. దృష్టి ఏంటంటే ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారంట బస్సులో, వాళ్ళ మృతదేహాలు గుర్తించాలి. చాలా దారుణమైన ప్రమాదం. నేను ముందలు చెప్పినట్టు కూడా కమిషన్ ఆల్రెడీ వేశారు గవర్నమెంట్, 3 సంవత్సరాలు అయింది రోడ్ సేఫ్టీ పైన, ఇప్పటివరకు అది అమలు చేయలే. ఇలాంటి ఘటనలు జరగకుండా అమలు చేస్తే కూడా చాలా బాగుంటుంది. అదేవిధంగా ఎందుకు జరిగింది ఈ ఘటన, జరగకుండా ఏం చేయొచ్చు, అది కూడా ఒక విశ్లేషణ చేసుకుంటే చాలా బాగుంటుంది. అండ్ గవర్నమెంట్ కూడా ఆదుకోవాలి, ఈ 44 మంది చనిపోయిన వాళ్ళు కూడా ఆర్థికంగా ఆదుకోవాలి. ఇక్కడ హాస్పిటల్లో కూడా కొంచెం కౌన్సిల్ చేయాలి, వాళ్ళు కావాల్సిన ఆర్థికంగా ఆదుకుంటారని కోరుతున్నాను. థ్యాంక్ యూ. ఇంకొకటి బస్ యాక్సిడెంట్ దేకేది, 45 పీపుల్ డైడ్ ఇస్కే ఆర్ ఈ 5 లోక్ బహుత లక్సే బార్ గవర్నమెంట్ సే మేము ఏకే కోరం ఏక విషయ ఈ కమిషన్ జో డాలే తే 3 సాల్ ఒక కమిషన్ డాల్కే ఇంకో రిపోర్ట్ భీ ఆయా వో రిపోర్ట్ మే డీజీపీ ర్యాంక్ ఆఫీసర్ కో కమిషన్ దేనా డీజీపీ ర్యాంక్ ఆఫీసర్ కో డాలనా హై అబ్ తక్ నహీ డాలే
नाले का सोच के मैं और ये जो लोग हैं ना उनका एक्सप्रेशन भी देखना है और जो हॉस्पिटल में उनको भी फाइनेंशियली ट्रीटमेंट फ्री करना है। इसे हम गवर्नमेंट से अप्रोच करेंगे, पार्टी तरफ से करेंगे, जो भी करना है हम ज़रूर करेंगे। इतना अब कितना पूछना है सही समय नहीं है, एक दिन होने के बाद गवर्नमेंट कितना देने का है पूछेंगे, ज़रूर पूछेंगे गवर्नमेंट से और उनको दिलवा देंगे। थैंक यू जी हाँ।